సో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద అత్యాయత్నం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు అంటున్నారు అతన్ని, ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వ్యక్తి. ఒకటి, మూర్తి గారు ఎవరు ఏ చేసినా హింసను అనేటటువంటిది ప్రోత్సహించేటటువంటిది కాదు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతమే అహింసావాదం. ఎందుకంటే మనుషులని చైతన్యంతో, అవేర్నెస్ తోటి, అహింసతోటి మార్చాలి. బూతులు అనేటటువంటి అంశాలు మాట్లాడకుండా వాస్తవాలనే జనాల ముందుకు పోవాలి, అందరికీ పనికొచ్చేటటువంటి పనిచేయాలనేటటువంటిది. కానీ రాజకీయంలో ఈరోజు ఒక ఘటన జరిగింది, అందరం కూడా దీన్ని ఖండించాల్సిందే, దోషి ఎవరైనా సరే శిక్షించాల్సిందే. అది మా పిసిసి గారైనా, మేమైనా, రాహుల్ గాంధీ గారైనా, ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరూ అంటారు. కానీ క్రైమ్ ఇదే క్రైమ్. కానీ ఈ అంశంలో అంటే తను మీడియా కథనాలలో మనం కూడా వింటున్నటువంటిది ఏంటంటే, దళిత బంధుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ పథకంలో మరి ఆయనకు లబ్ధి చేకూరలేదు కాబట్టి దాని దృష్ట్యా కూడా చేసిన అనేటటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. ఏదేమున్నా ముఖ్యమంత్రి గారు వితిన్ అంటే కొన్ని నిమిషాలలోనే, ఒక గంట వ్యవధిలోనే దాన్ని అడ్రస్ చేసేటటువంటి దాంట్లో ఒక గురుతర బాధ్యతలు ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి, దాన్ని ఖండించి శిక్షించి సమగ్ర విచారణకు ఆదేశించాల్సినటువంటి బాధ్యతలు ఉంటున్నటువంటి ఆయన, మా చేతి కూడా ఏదో ఒకటి మొండి కత్తి దొరకదనుకుంటురా? ఒక్కొక్క సంగతి మేము చూస్తాం, అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఆగుతున్నాం, లేకపోతే ఆగుతలేమనంటే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇదే భువనగిరికి సంబంధించినటువంటి ఒక మరియమ్మ, ఒక దళిత మహిళ లాకప్ డెత్కు గురైతే ఇదే ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడలే? ఈరోజు సరే సొంత పార్టీ ఎంపీకి సంబంధించినటువంటిది ఒక కతిపోటు కట్టినప్పుడు అందరం ఖండిద్దాం, కానీ ఒక ఎంపీకి స్పందించినటువంటి ముఖ్యమంత్రి, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి నువ్వు అదే దళితుల మీద థర్డ్ డిగ్రీలు ప్రదర్శించి ఈరోజు సుమారు 10 మంది రాష్ట్రంలో చచ్చిపోతే ఏ రోజు బయటకు వచ్చి స్పందించలే? ఎవర్రా దళిత బిడ్డల మీదకి దాడులు చేసేటటువంటి వాడు, అలా నొక్కని కూడా ఉంచా అని చెప్పి ఎందుకు చర్యలు తీసుకోలే? ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎట్లెట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు? మీకు అసలు ఏం తగ్గుతుంది అనేటటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు, ఈరోజు ఏదైతే మొండికత్తులు పట్టుకోవాలనేటటువంటి అది మీకు వచ్చిందో, మరి ఆ రోజు ఎందుకు నిరుద్యోగుల పట్ల మీకు రాలే? రైతుల కళ్ళాల మీద చచ్చిపోతుంటే చచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏంది? ఎవడరా అసలు కొననోడు ఇవన్నీ తడిపేటటువంటి నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పి అధికారుల మీద చర్యలు నువ్వు ఎందుకు తీసుకోలే? నీ ఇంట్లో కుక్క చచ్చిపోతే అధికారులను సస్పెండ్ చేసేటటువంటి వ్యవస్థలను వండుకుంటా, లాకప్ డెత్లు అవుతుంటే మాత్రం దాన్ని కప్పిపుచ్చేటటువంటి వ్యవస్థని తెలంగాణలో ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ అంశాలని ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. మీరు ఈరోజు మాట్లాడింది నూటికి 100 రూపాయలు నిజమే, కానీ ఏదైతే కన్సర్న్ మరి మీ సొంత పార్టీ ఎంపీ మీద జరిగినటువంటి చూపిస్తున్నావో ముఖ్యమంత్రి లెక్క, అదే కన్సర్న్ సామాన్య ప్రజానికానికి కూడా చూపెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇంకా డిమాండ్ ఏముంది నీకు? మీ కథనే అయిపోయింది, అది వేరే సంగతి. కానీ ఇన్ని రోజులు ఎందుకు చూపెట్టలే? ఆత్మహత్యలు జరిగినటువంటి ఏదైనా సెక్టర్ ఉందా, ఏదైనా సెక్షన్ ఉందా? అన్నింటిలో జరిగినాయి. ఆఖరికి సొంత పార్టీ సర్పంచులు చచ్చిపోతే అసెంబ్లీ సాక్షికి అబద్ధాలు చెప్తే మరుసటి రోజు ఆ సర్పంచులు చచ్చిపోయినటువంటి సర్పంచ్ భార్య బయటకు వచ్చి నిండు సభలో పచ్చి అబద్ధాలు ఆడారు, నా భర్త ఈరోజు ఆత్మహత్య చేసుకుంటే కూడా లేదు, ఆరోగ్యరీత్యా చచ్చిపోయిందని చెప్పి మీరు కప్పిపుచ్చేటటువంటి కొన్ని చేదు నిజాలు తెలంగాణ ప్రతి వాడల ఈరోజు ఒక ఎట్లంటే రివర్బరేట్ అవుతున్నాయి అని అంటే ఒక ప్రతిధ్వందిస్తున్నాయి. మరి ఇవన్నిటి అంశాలల్లో పేదోడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయము, లేకపోతే నిరుద్యోగులకు ఒక న్యాయము, రైతులకు ఒక న్యాయము, లేకపోతే మీ సొంత పార్టీ ఎంపీలకు సంబంధించినటువంటిది మాత్రం ఒక న్యాయం ఎట్లయితుంది సార్? తాడూరు శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవుతారు. శ్రీనివాస్.